హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళదామా? అది మే నెల అనుకుంటా ఫ్రెండ్స్. ఆ బంగ్లా ఊరి చివర అయినందువల్ల చుట్టాల రాకపోకలు చాలా తక్కువ, ఎండలు ఎక్కువ అవడం వల్ల, పైగా మేము 3వ అంతస్తులో ఉన్నందువల్ల ఆ వేడికి నిద్ర రాక సతమతమవుతూ ఉండగా ఒక చిలకపచ్చ రంగు చీర కట్టుకుని ఒక ఆకారం ఎంతో క్యాజువల్గా, హలో ఏమండి, ఎందుకండి ఇబ్బంది పడతారు? మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర, రండి అంటూ ఉండగా ఉన్నట్టుండి నాకెందుకో అనుమానం వచ్చి, పర్లేదు వెళ్ళండి అన్నాను. డోర్ వేసుకొని వచ్చి మంచం మీద వాలాను. ఆ ఉక్కపోతకు టైం కూడా చూడాలని అనిపించలేదు. పడుకొని ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి పొడుగాటి వేళ్ళు మరియు గోర్లు ఉన్న ఆకారము వికృతంగా నా గొంతు దగ్గరకు వచ్చి గట్టిగా పట్టేసింది. ఆకారము అతి భయంకరంగా నా మాట వినవారీవు, అనుభవించు అంటూ వికృతంగా పక్కపక్క నవ్వుతూ నవ్వసాగింది. ఎంత గట్టిగా కేకేశానో నాకే తెలియదు. మా వాళ్ళందరూ వచ్చి, భయపడకు, మేమున్నాం, తెల్లారే వరకు నన్ను సముదాయిస్తూ ఉన్నారు. నాకు ప్రొద్దున్నే 104 డిగ్రీల జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి ఆ బంగ్లాలో కోకొల్లలు ఫ్రెండ్స్, ఇది మచ్చుకు మాత్రమే ఫ్రెండ్స్. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.